నామమును వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మనల్ని మన సంఘ కుటుంబాలను క్షేమంగా కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువును ఒకసారి గట్టిగా స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన వింతలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు ప్రతి వారం మనం వింటున్నాం. రాత్రికాల సమయంలో కూడా ఒక ఆత్మీయమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నీ సమస్య ఎంత పెద్దదైతే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు అనే సత్యాన్ని రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నాం. మన దేవుడు మనకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తారు. సమరయ స్త్రీని ఉదాహరణగా తీసుకొని సమరయ స్త్రీకి అప్పుడు దాకా ఆయన ఎలా కనిపించాడంటే ఒక సాధారణమైన యూదుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఆయనతో సంభాషించిన తర్వాత తన పాపముల గురించి ఆయనే స్వయంగా తనతో చెప్పినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా కనిపించాడు. వెంటనే అదే యేసుక్రీస్తు ప్రభు సడన్గా ఆమెకు ఎలా కనిపించారంటే మెస్సయ్యగా, అభిషక్తుడైన క్రీస్తుగా కనిపించారు. తను యూదుడిగా కనిపించినంత వరకు తనకు ఆశీర్వాదం రాలేదు, తను ప్రవక్తగా కనిపించినంత వరకు తనకు ఆశీర్వాదం రాలేదు. కానీ ఎప్పుడైతే అభిషక్తుడైన మెస్సయ్యగా తను గమనించిందో వెంటనే తన పాపపు కుండను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఎలా కనిపిస్తాడంటే ఒక్కొక్క సమయంలో మన జీవితాల్లోకి సమస్యలను అనుమతించేవాడిగా కనిపిస్తాడు, మన జీవితంలో సమస్యలను పరిష్కరించేవాడిగా కనిపిస్తాడు. కానీ ఈ సమస్యలను, ఈ సుడుకుండాలను అన్నింటినీ దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఒక ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారి నా జీవితం ఏంటా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీ సమస్యలే నీ అభివృద్ధికి మెట్టులుగా దేవుడు మారుస్తాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచండి. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నీ నిందలు ఏవైతే ఉన్నాయో, నువ్వు కృంగిన క్షణాలు ఏవైతే ఉన్నాయో, నీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచే నిన్ను ఆశీర్వదించే దేవుడు ఒక్కొక్క మెట్టుగా నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకువెళ్తాడు. ఈ మెట్టులు దాటాలి. ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క సమస్య ఎత్తుక్కుంటూ ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరాలి. అదే క్రైస్తవ జీవితం. అర్జెంటుగా వాడిని అక్కడ తీసేయండి. ఒరే కూర్చోరేను వాళ్ళ రిషి, కూర్చో కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 14లో ఒక మంచి సంఘటన యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఆయన రోగాన్ని స్వస్థపరచడం అది చాలా సాధారణమైన విషయం. కొన్ని వారాలుగా ఆయన చేసిన అద్భుతాలు ఇంకా ఏముంటాయిలే అని అనిపిస్తుంది. కానీ ఇందులో చాలాది ఉంది. ఇందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అక్కడ ఒక రోగం గురించి లోక భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఆ రోగం పేరేంటంటే జలోదరము లేదా జలోదర రోగము. జలోదర రోగము అంటే ఏంటి? ఒకసారి ఆ పదాన్ని విశ్లేషిద్దాం. జలోదరము, జల ప్లస్ ఉదరము. ఏ సంధి? మాకు సందులు తెలియమంటారు కొంతమంది. సందులో సంధి మాత్రమే తెలుసు, సందులు తెలియమంటారు మా పిల్లలు. ఏ సంధి అండి అది? తెలుసా మీకు సందులు? పిల్లలు చెప్పండి, ఏ సంధి అది? జల ప్లస్ ఉదరము. ఏ సంధి? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, ఐ ఊ అరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి, అది సవర్ణ దీర్ఘ సంధి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అరలు ఆదేశంగా వస్తే దాన్నే గుణసంధి అంటారు. జల ప్లస్ ఉదరము గుణసంధి. జల అనగా నీరు, ఉదరము అనగా పొట్టభాగం. అంటే ఈ పొట్టభాగం అంతా దేనితో నిండిపోద్దట? నీటితో నిండిపోద్ది. అంటే మొత్తం ఇలా ఒక పెద్ద సంచిని ఎదర పెట్టుకుంటే ఎలా అయిపోద్దో అంతగా పొంగిపోద్ది, నీటితో పొట్టంతా నిండిపోద్ది. ఈ ఉదర భాగంలో ఉన్న టిష్యూలన్నీ ఒక్కసారిగా నీటితో నిండిపోయే రోగం అది. ఇంకా చెప్పాలంటే లోకాభక్తుడు ఒక వైద్యుడు. ఈయన వృత్తి ఏంటంటే వైద్య వృత్తి. మనకి
వైద్య వృత్తులు చేసే భక్తుల్లో ఈయన ఒకడు. బైబిల్ గ్రంథంలో ఈయనకి చాలా వరకు వైద్య శాస్త్రం తెలుసు, చాలామంది రోగుల్ని ఇతను బాగు చేస్తూ ఉండేవాడు. కానీ లోకాభక్తుడు కూడా ఆశ్చర్యపోయే రోగం ఏంటంటే జలోదర రోగం. దానికి క్యూర్ లేదు, వస్తే చచ్చిపోవడమే. జలోదర రోగం ఒకసారి వస్తే ఇంక మరణానికి వెళ్ళిపోవడమే. అలాంటి భయంకరమైన రోగం. ఈ రోగం గురించి ఇంకెక్కడా ప్రస్తావించలేదు. కేవలం లోకభక్తుడు మాత్రమే ఇలాంటి కొన్ని రోగాలను ఒక 6 దాకా ప్రస్తావించారు. అందులో జలోదరం ఒకటి. దీనికి క్యూర్ లేదు. మనకి బైబిల్ గ్రంథం ప్రకారం అద్భుతమైన వైద్య శాస్త్రంలో పండితులుగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ బయాలజీ లేదా ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పుకోవడానికి ఎవరిని చెప్పుకుంటాం అంటే సొలోమను భక్తుడిని చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఆయన. బైబిల్ గ్రంథం ప్రకారం ఆయన దేవదారు వృక్షాల దగ్గర నుంచి చిన్న చిన్న మొక్కలు పొదల దగ్గర అందులో ఉన్న ఔషధ గుణాలు, వాటిలో ఉన్న ఆయుర్వేద లక్షణాలు, వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు సొలోమన్ భక్తుడు. ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి లోకాభక్తుడు ఒక వైద్యుడు. ఈ వైద్యుడు లోకా సువార్తతో పాటు అపోస్తుల కార్యములను కూడా రచించాడు. ఈయన అపోస్తుల కార్యగ్రంథం రచించింది కూడా లోకాభక్తుడే. ఈ లోక తన దగ్గర చాలామంది జలోదర రోగం కలిగిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని బాగు చేయలేక నిస్సహాయుడుగా ఉండిపోయే పరిస్థితి. అలాంటి సమయంలో, అలాంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభువుని ఒక పరిసయుడు ఇంటికి పిలిచాడట. అయితే ఆ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆయన. ఆ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు ఈ జలోదర రోగం కలిగిన వాడు. ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి? జలోదర రోగం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే బాడీ అంతా నీటితో నిండిపోవడం. ఒకసారి ఊహించండి, మొత్తం పొట్టంతా పొట్ట భాగం అంతా నీటితో నిండిపోయింది అనుకోండి, ఊపిరి తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది, గుండె కొట్టుకోవడం స్లో అయిపోతుంది. ఎందుకంటే టిష్యూస్ నిండా వాటర్ నిండిపోద్ది, కణజాలాల నిండా నీరుతో నిండిపోద్ది ఆ రోగంలో. గుండె కొట్టుకోదు, ఊపిరి తీసుకోవడానికి అవ్వదు, కిడ్నీలు పనిచేయవు, పొట్టలో ఏం తినడానికి అవకాశం ఉండదు, మోషన్స్ అస్సలు అవ్వవు, టాయిలెట్ సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టంగా బతుకుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ బాడీ దగ్గర నుంచి విపరీతమైన దుర్వాసన, సువాసన. కొంతమంది పాప్కార్న్ ప్యాకెట్ల కోసం ఎలా చెయ్యెత్తినప్పుడు వాళ్ళ పక్కనే మనం నిలబడితే అక్కడే స్పృహ తప్పి కోల్పోయి పడిపోతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక అద్భుతమైన సెంటు వాసన వస్తుందా? ఏ వాసన వస్తుందండి? దుర్వాసన వస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఇస్తారు. ఆ పక్కనే ఉన్నవాళ్ళు సడన్గా 10 మంది స్పృహ తప్పి పడిపోతారు. ఏంటంటే ఆడికి వారానికి ఒకసారే స్నానం చేసే అలవాటు, రోజు స్నానం చేయడు వాడు. ఏం చేస్తాడు? సింపుల్గా డ్రెస్కే సెంటు కూడా వేసుకొని వచ్చేస్తారు. మా కాలేజ్ రోజుల్లో కూడా ఇంటర్లో హాస్టల్లో చదువుకునేటప్పుడు ఉదయకాలంలో చాలా చన్నీళ్ళు వచ్చేవి. చన్నీళ్ళు చేయలేక నేనైతే రోజు చేసేవాళ్ళండి, నాకు స్నానం చేయకపోతే చాలా చిరాకు. మా ఫ్రెండ్స్ కొంతమంది వారానికి ఒకసారి చేసేవారు స్నానం. ఆ చన్నీళ్ళు చేయలేక, ఉదయాన్నే ఆ చన్నీళ్ళు చేయలేక, ఏరా ఎలా మేనేజ్ చేస్తావు, ముందుగా యాక్స్, ముందుగా డియోడ్రెంట్, ముందుగా పార్క్ అవెన్యూ కొట్టేసుకొని పోతాను కాలేజీకి, నన్ను ఎవడో మనల్ని ఎవడో ఆపేది అనే ఒక డైలాగ్ చెప్పేవారు. దుర్వాసన వ్యక్తి దగ్గర విపరీతమైన దుర్వాసన, కంపు, మొత్తం శరీరం నిండా నీరు. అంతటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఇలా గుచ్చారనుకోండి, మన శరీరం మీద ఇలా గుచ్చారనుకోండి, ఏమైపోద్ది? మళ్ళీ శరీరం ఆటోమేటిక్గా కుచించుకుపోయింది, మళ్ళీ విచ్చుకుంటుంది. అంటే ఒక రబ్బర్లా పనిచేస్తుంది మన శరీరం. ఎవరైనా మన పొట్ట మీద ఎలా కూర్చారనుకోండి, మళ్ళీ వేలు తీసేస్తే నార్మల్గా అయిపోద్ది. కానీ వేల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఇలా చెయ్యట్టారనుకోండి, అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, గుంట ఆ గుంటలాగే ఉండిపోద్ది. ఇలా వేలు పెట్టి ఇలా నొక్కితే ఆ గుంత ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండిపోద్ది. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు లెగలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు. చేతుల నిండా నీరు, కాళ్ళ నిండా నీళ్లు, ముఖం అంతా ఉబ్బిపోయి ఎవరు చూడలేని ప్రదేశంలో, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఎవరు చూడలేరు వాళ్ళని. మొహం అంతా పొంగిపోద్ది, కళ్ళు పొంగిపోతాయి, మొహం అంతా పొంగిపోయి, కాళ్ళు చేతులు పొంగిపోయి చాలా దారుణమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఎవరైనా ఇలా ముట్టుకొని లేకపోతే ఇలా నొక్కితే ఆ నొట్ట అలాగే ఉండిపోద్ది.
ఒకసారి ఊహించండి, ఎవరైనా మనల్ని ఎలా నొక్కినప్పుడు లోపలికి శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, బయటకు రావట్లేదు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? వాచిపోయినప్పుడు ఎప్పుడైనా కాళ్ళు చేతులు వాసినప్పుడు ఎవరైనా ఇలా నొక్కితే అప్పుడప్పుడు ఆ నొట్ట అలాగే ఉండిపోద్ది, భయం వేసేస్తూ ఉంటుంది, ఏటి మమ్మీ ఎలా అయిపోతుంది, అయ్యి బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. అంత దారుణమైన సిచ్యువేషన్లో వ్యక్తి ఉన్నాడు. ఇంకా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఏం చేసేవారంటే, ఈ పొట్ట భాగం ఉంది కదా, ఈ పొట్ట నిండా నీరు పట్టేసింది కదా, ఈ నీరుని తీయడానికి ఏం చేసేవారంటే, వారు స్పృహలో ఉండగానే కడుపు మీద కన్నాలు పెట్టి ఆ ఫ్లూయిడ్ని అంతటినే బయటికి తీసేవారు. ఎంత దారుణమైన పరిస్థితి, రసి చీమి దారుణమైన ఫ్లూయిడ్స్ వారి నుంచి బయటకు వచ్చేవి. ఆ ఫ్లూయిడ్స్ బయటకు వచ్చేటప్పుడు విపరీతమైన వాసన. అంతటికంటే బాధ ఏంటంటే, వాడి స్పృహలో ఉండగానే, ఇప్పుడు ఆపరేషన్స్ అంటే అమ్మ నీకు తిమ్మిరిస్తున్నామమ్మా, నీకు మొత్తిస్తున్నామమ్మా, నీకు ఎనస్థీషి ఇస్తున్నామమ్మా, ఏం పర్లేదు, ఏం బాధ ఉండదు, ఈజీగా తీసి. ఇప్పుడు డ్రాప్సీకి చాలా వరకు మెడికల్ టెర్మినాలజీలో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, కానీ అప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. మన ఫేమస్ ఫాదర్ ఆఫ్ ఆస్ట్రాలజీ కూడా ఈ జలోదర రోగం వచ్చే చచ్చిపోయాడు, హెరోడోటస్ చచ్చిపోయాడు. ప్రపంచాన్ని వణికించిన వ్యాధి, ప్రపంచాన్ని వణికించిన వ్యాధి. ఈరోజు విశ్రాంతి దినము కదా, వీడింత బాధపడుతున్నాడు కదా, వీడు పొట్ట నిండా కన్నాలు పడిపోయాయి కదా, ఎంతగా వైద్యం చేసినా సరే వాడు అందుబాటులో ఉండేలా లేడు కదా, ఇంకా మరణానికి దగ్గరైపోయాడు కదా, వీడిని స్వస్థత చేయొచ్చా, వీడిని స్వస్థపరచవచ్చా అని యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్ర ఉపదేశకులను అడిగారట. వాళ్ళు మౌనంగా ఉన్నారట. వీడింత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు కదా, ఇంకా చచ్చిపోయేలా పరిస్థితిలో ఉన్నాడు, ఇంక అయిపోయింది వీడి సిచ్యువేషన్, ఇంకంతే దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, నేను వీడిని స్వస్థత చేయాలనుకుంటున్నాను, వీడిని స్వస్థపరచాలనుకుంటున్నాను, నేను స్వస్థపరచొచ్చా అని అడిగితే ఎవ్వరో మాట్లాడలేదట, మౌనంగా ఉండిపోయారట, ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, మౌనంగా చూస్తున్నారట. యేసుక్రీస్తు ప్రభు తప్పేమన్నా అడిగాడండి, తప్పేమన్నా అడిగాడా? ఇప్పుడు కూడా చాలామంది, మొన్న అడిగాను నేను, యేసుక్రీస్తు కొరకు దమ్ము కలిగి నివసిద్దాం, యేసుక్రీస్తు కొరకు దమ్ము కలిగి నించుందాం అంటే ఎవడో మాట్లాడలేదు. ఈరోజు పలానా చోట బిర్యానీ పెడుతున్నారట, పోయి తిందాం, పలానా చోట తీర్థం జరుగుతుందట, వెళ్దాం, పలానా సినిమా రిలీజ్ అయిందట, వెళ్దాం, పలానా చోట బీచ్ ఫెస్టివల్ చేస్తున్నారట, సరదాగా వెళ్ళి చూసొద్దాం, ఖచ్చితంగా వెళ్దాం, నువ్వు వెళ్దాం, నేను వెళ్దాం, మన పక్కన తీసిపోదాం, బండి మీద వెళ్దాం, కారు మీద వెళ్దాం, ఆటోలో వెళ్దామా, తెగ మాటలు వచ్చేస్తాయి. పలానా ఓన్ బాగు చేద్దాం అనుకుంటున్నాను, పలానా కుటుంబం చాలా సమస్యలు పడుతుంది, పలానా కుటుంబం చాలా కృంగిపోయి ఉంది, వాళ్ళని వెళ్ళి ధైర్యపరుద్దాం అనుకుంటున్నాను, పలానా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను, ఏమంటావు అంటే ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. చాలామంది యవనస్తులు కూడా ఈ విధంగానే ఉంటారు, ఏరా చదువుకుందామో, గంట ఎగ్జామ్స్ వస్తున్నాయి, కాసేపు చదువుకుందాం అంటే చదువా, మాట్లాడరు. ఒరే కాసేపు నాన్నకి కొట్టు దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దాం, నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు, వెళ్ళి సహాయంగా ఉందాం, మాట్లాడరు. ఒరే అమ్మ చాలా కష్టపడుతుంది, అమ్మకి ఈరోజు ఇంటి పని మీద సహాయం చేద్దాం, ఒక్కదే బట్టలు తుక్కోలేకపోతుంది, సహాయం చేద్దాం దారా, మాట్లాడరు. ఒరే పలానా సారు చాలా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారా, ఆ క్లాస్కి వెళ్ళి విందాం, పలానా వీడియో వచ్చిందిరా యూట్యూబ్లో, ఆయన చాలా బాగా అద్భుతమైన ప్రసంగాలు చెప్తున్నారు, యూత్ని చాలామందిని మోటివేట్ చేస్తున్నారు, ఆయన ప్రసంగాలు మనం విందావురా, మాట్లాడరు. కానీ ఇదే యూత్ యూట్యూబ్లో ఒక హీరోయిన్ వీడియో లీక్ అయిందట్రా, ఎవ్వడ నిద్రవాడు ఆ వీడియో దొరికిదాకా. ఓ పలానా సార్ అద్భుతంగా క్లాస్ చెప్తున్నారు విందాం అంటే మాట్లాడరు, కానీ ఒరే ఈరోజు క్లాస్ బంగొట్టి పలానా హీరో సినిమా వచ్చింది వెళ్ళి చూసొద్దాం, పదరా అర్జెంటుగా గోడ దూకుపోదాం పదరా,
ఒరే నాన్నకి తెలియకుండా నాన్న సొరుగులో డబ్బులు తీసుకుని పోదాం బయటికి, తగ్గ ఆ హోటల్కి వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం, వాటికి సమాధానాలు చెప్తారు. కానీ మంచికి మాత్రం సమాధానం చెప్పరు. ఈయన కూడా మంచి అడిగాడు, నేను వీడిని స్వస్థపరచాలనుకుంటున్నాను, వీడు ఊపిరితిత్తుల నిండా నీరు పట్టేసింది, వీడు గుండెల నిండా నీరు పట్టేసింది, వీడు పొట్ట నిండా నీరు పట్టేసింది, అది నీరు కూడా కాదు ఒక ద్రవం, ఒక దారుణమైన ద్రవం. హీ హ్యాస్ డ్రాప్సీ, హీ హ్యాస్ ఫ్లూయిడ్ ఇన్ హిస్ లంగ్స్, హీ హ్యాస్ ఫ్లూయిడ్ ఇన్ హిస్ కిడ్నీస్, హీ హ్యాస్ ఫ్లూయిడ్ ఇన్ హిస్ హార్ట్, హీ హ్యాస్ ఫ్లూయిడ్స్ ఇన్ హిస్ లంగ్స్, హీ హ్యాస్ ఫ్లూయిడ్స్ ఇన్ హిస్ ఇంటెస్టైన్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్స్. కెన్ ఐ హీల్ హిమ్? కెన్ ఐ రిస్టోర్ హిస్ హెల్త్? నేను వాడిని స్వస్థపరచొచ్చా? వాడి ఆరోగ్యాన్ని తిరిగి పునఃస్థాపించొచ్చా? దే కెప్ట్ క్వైట్, మౌనంగా ఉన్నారట, మాట్లాడలేదు ఆవిడ. అయినా సరే తెగించి వాడిని దగ్గరికి వెళ్ళి వాడిని స్వస్థపరిచాడట, స్వస్థపరిచాడట. వెంటనే వెంటనే లేపేశాడు. అక్కడ ఉన్న లోక ఆశ్చర్యచితికుడైపోయాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఇలా స్వస్థపరిచాడో బాన పొట్టంత ఉంది, అంత పొట్ట ఉంది, ఎన్ని జిమ్ములు చేస్తే తగ్గుతుంది, ఎంత పొట్ట ఏం చేసిందంట, ఒక్కసారిగా అలా అలాగేసిందట. మొహం అంతా ఉబ్బిపోయి ఉన్నవాడు, కాళ్ళు చేతులు ఉబ్బిపోయి ఉన్నవాడు సడన్గా పసిపిల్ల దేహంలో మారిపోయి అద్భుతంగా ఆరోగ్యవంతుడిగా నడిచి వచ్చేస్తున్నాడట. ఏంటండి ఈ అద్భుతం? వైద్య శాస్త్రాన్ని పరిశీలించాను, ఎన్నో మూలిక వైద్యాలను నేను సంప్రదించాను, డ్రాప్సీకి ఇప్పటిదాకా ఒక అద్భుతమైన ఔషధాన్ని ఇప్పటిదాకా నేను కనిపెట్టలేకపోయాను. ఒక వైద్యుడిగా నేను నిస్సహాయుణ్ణి, ఒక డాక్టర్గా నా తెలివితేటలు ఏమాత్రం ఉపయోగపడలేదు. యేసు క్రీస్తు ప్రభువు ఏంటి ఇలాంటి వ్యాధిని ఒక్కసారిగా మేము చూస్తుండగానే ఆ వ్యక్తి మౌనంగా మామూలుగా అయిపోయాడు. ఒక్కసారిగా చూస్తుండగానే ఇంత పొట్టతో ఉన్నవాడు, నీరుతో ఉన్నవాడు, ఇంత ఉబ్బుపోయి ఉన్నవాడు, కడుపు నిండా కన్నాలు కలిగిన వాడు ఒక్కసారిగా నార్మల్ మనిషి అయిపోయాడు. ఆ లోక ఏం చూశాడంటే వైద్యుడిగా యేసుక్రీస్తులో ఉన్న ప్రభావాన్ని చూశాడు, యేసుక్రీస్తులో ఉన్న శక్తిని చూశాడు, యేసుక్రీస్తులో ఉన్న ఆ అనంతమైన శక్తిని, ఆ పరిశుద్ధాత్మను, వైద్య శాస్త్రానికి అందని జ్ఞానాన్ని చూశాడు. కానీ పరిసయ్యులు మాత్రం, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు మాత్రం చూడలేకపోయారేమి. వాళ్ళు ఏం చూశారంటే మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడంటే వీడు ఖచ్చితంగా క్రిస్టియన్నైనా, నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడైనా, నిజంగా ధర్మశాస్త్రానికి లోబడేవాడైనా, ఇతను ధర్మశాస్త్రానికి లోబడేవాడిలా కనిపించట్లేదే. ఆదివారం పూట స్వస్థత చేయడం ఏంటండి? ఓ మనిషి చచ్చిపోతున్నాడండి, చచ్చిపోతుంటే గుంటలో పడి చచ్చిపోతున్నాడు. ఆదివారం అయితే ఏంటి, శుక్రవారం అయితే ఏంటి, శనివారం అయితే ఏంటి, వెళ్ళి రక్షించాలి కదా చచ్చిపోయేవాడిని. పైగా రక్షించొచ్చా వాడిని అని అడిగితే ఎవడో మాట్లాడలేదట. ఈ మధ్య ఇది ఓ ఫ్యాషన్ అయిపోయింది, ఏదన్నా మంచి చేద్దామంటే ఎవడో మాట్లాడు. మను మేకులు కొట్టేసుకున్నాను ఉన్నట్టు ఉంటారు, మూతులు రెండు మధ్య మేకులు కొట్టేసినట్టున్నారు. యేసుక్రీస్తుకి సిలువలో కొట్టారు చూడు మూడు మేకలను, ఆ మూడు మేకలు నీ మూతి మీద ఉన్నాయి. మంచి చేద్దామంటే అస్సలు మాట్లాడు, మన చూస్తావు నీ మూతి మండిపోను, మాట్లాడలేదట ఎవరో. కానీ క్షణంలో నీరంతా ఆవిరైపోయింది, దేవునికి స్తోత్రం. క్షణంలో నీరంతా మారిపోయింది, క్షణంలో ఆ దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నవాడు, ఆ దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాడు, ఇంకా ఎవరో సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా లేచి నించొని ఆరోగ్యవంతుడిగా నిలబడ్డాడంటే దేవునిలో ఉన్న శక్తి ఎంత అమోఘమైనదండి, ఆయన కృప ఎంత అమోఘమైనది, ఆయనలో ఉన్న ప్రభావం ఎంత అమోఘమైనది. ఆయన అమోఘమైన శక్తి గల దేవుడు. డ్రాప్సీకి అప్పటిదాకా వైద్యమే లేదు. ఇంకా చెప్పాలంటే యాస్ట్రాలజర్స్, వైద్య శాస్త్రానికి సంబంధించిన చాలామంది ఈ వ్యాధి వచ్చి చచ్చిపోయారు.
కొన్ని ఖండాలు ఈ వ్యాధి అంటే అప్పట్లో ఐరోపా వాసులు ఆఫ్రికన్ వాసులు వణికేసేవారు. అయ్య బాబోయ్ జలోదర రోగమా, ఇంకా అది వస్తే ఇంకంతే. ప్రత్యక్షంగా మనిషికి నరకం అంటే ఏంటో చూపించే వ్యాధి. ప్రత్యక్షంగా నరకం వస్తాడు, ఊపిరి తీసుకోలేడు, గుండె వేగంగా కొట్టుకోదు, ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు, నడవలేడు, నించోలేడు, కూర్చోలేడు. ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఏ మానవుడినైనా ఊహించగలమా? అంత దారుణమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు చూసి జాలిపడి వాణ్ణి స్వస్థపరుస్తాను అంటే అప్పుడు ఆయన అంటాడు, లాజిక్తో కొడతాడు వాళ్ళని. ఒకసారి చదవండి లూకా సువార్త 14వ అధ్యాయము. విశ్రాంతి దినమున స్వస్థపరచిన న్యాయము కాదా? వారు ఊరుకుండిరి. వాణ్ణి చేరదీసి, ఎవరో చేరదీయరండి వాళ్ళని. వాళ్ళ దగ్గర విపరీతమైన వాసన వస్తుంది, విపరీతమైన కొంపు. ఇంకా చెప్పాలంటే ఒక కన్నం పెట్టి దానికి గొట్టం పెట్టి ఆ గొట్టంలో నుంచి నీరంతా బయటకు వచ్చేస్తుంటే విపరీతమైన వాసన వస్తుందట. పైగా ఈ కన్నం పెట్టేసిన తర్వాత ఇదంతా చిల్లు పడిపోయి ఉంటుందేమో, కేకలు పెడుతూ ఉంటాడు. అమ్మా, అయ్యో, అబ్బో, ఆపండి బాబోయ్, భరించలేకపోతున్నాను, ఈ నొప్పిని నేను తాళ్ళలేను, వదిలేయండి, వీలైతే నన్ను చంపేయండి, నాకు ఏదైనా ఇంత విషం పెట్టి చంపేయండి, నేను ఈ బాధ భరించలేను. హాస్పిటల్లో కాకినాడ జీజీహెచ్లో చాలామంది ఇలాగే ఉంటారు. ఒక వార్డు ఉంటుంది, కాలిపోయిన వాళ్ళు అందరూ, సగం కాలిపోయిన వాళ్ళు, 75% కాలిపోయిన వాళ్ళు, 80% బాడీ కాలిపోయిన వాళ్ళు, 90% బాడీ కాలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వార్డు నుంచి విపరీతంగా ఆర్తనాదాలు వినబడుతూ ఉంటాయి. వార్డు దగ్గరికి వెళ్ళడానికే భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఈ బాధని భరించలేనండి, ఏదన్నా ఇంజెక్షన్ చేసి చంపేయండి నన్ను, ఏదన్నా మందు ఇచ్చి చంపేయండి నన్ను, ఏదైనా ఇచ్చి చంపేయండి, లేకపోతే నా పేక కోసేయండి, నేనేం కాదన్నండి, నన్ను చంపేయండి, ఈ బాధ భరించే కంటే చావు ఎంతో సుఖము, ఎంతో సుఖము. ఆ రోగం అనుభవించే కంటే చావును అనుభవించడం ఎంతో మేలు. అలాంటి రోగాన్ని స్వస్థపరుస్తానంటే, మంచి చేస్తానంటే, మంచికి ఎన్ని అడ్డంకులు ఈ లోకంలో. ఎవడైనా ఒక ఎన్జిఓ సంస్థ పెట్టి పేదవాళ్ళకి ఉచితంగా విద్య అందిస్తాను, పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తాను, పేదవాళ్ళకి ఉచితంగా ఇలాంటి కార్యాలు చేస్తాను, రోడ్లు వేస్తాను, వాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు చేస్తాను అంటే స్థానిక ఎమ్మెల్యే వచ్చేస్తాడు, స్థానిక సర్పంచ్ వచ్చేస్తాడు, స్థానిక గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న కార్యకర్తలందరూ వచ్చేసి వాడిని అడ్డుకుంటారు. నువ్వెవడరా చేయడానికి? మా ప్రభుత్వం లేదా? మా అధికారులు లేరా? మా మంత్రులు లేరా? నీకేటి పని? అయ్యా మంచే కదా చేస్తున్నాను, అంత డబ్బులు పులిచిపోయి ఉంటే తగలబెట్టుకో, మంచి చేయడానికి నువ్వెవడు? మా కులపోల దగ్గరికి వచ్చి మంచి చేయడానికి నువ్వెవడు అని అడిగే రోజులు ఇవి. ఇప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ రోజులు అలాగే ఉన్నాయి. కానీ క్రీస్తు మాత్రం మారలేదు, అదే శక్తి గల దేవుడు, దేవునికి స్తోత్రం. మనుషులు మారకపోవచ్చు, రోజులు మారకపోవచ్చు, పరిస్థితులు మారకపోవచ్చు, కానీ వీటన్నిటినీ ఒక్కసారిగా మార్చేసేవాడు మాత్రం యేసుక్రీస్తు మాత్రమే. ఎలా మారుస్తాడంటే ఆయన మారకుండా మార్చేస్తాడు. వెంటనే చెప్పాడు వాళ్ళకి, అయ్యా మీరు మీ గాడిదో లేకపోతే మీ జంతువు ఏదో ఒకటి గుంటలో పడిపోయింది అనుకోండి, ఆ గుంటలో పడిపోయిన దాన్ని లేపకుండా ఉంటారా విశ్రాంతి దినమున? ఆ గాడిద అనే దాన్ని కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఏం రాశారంటే, కుమారుడు, అమ్మా మీ సొంత కొడుకు మీ కళ్ళ ముందే గుంటలో పడిపోతూ ఉంటే వాడిని రక్షించకుండా ఉంటారా? వాడిని కాపాడకుండా ఉంటారా? వాడిని ఆదుకోరా? వాడిని ఆ గుంటలో నుంచి రక్షించరా? వాడికి కృప చూపిస్తారు కదా, ఏదోలా ఆదుకుంటారు కదా, ఏదోలా కాపాడాలని అనుకుంటారు కదా. నా కుమారుడయ్యా ఇతను, నేను కళ్ళ ముందు చూస్తుండగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వీణ్ణి స్వస్థపరచడం నా బాధ్యత, విశ్రాంతి దినమైనా సరే నేను వాణ్ణి స్వస్థపరుస్తాను, వాణ్ణికి జీవాన్నిస్తాను,
వాడికి తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తాను, వాడిని తిరిగి నిలబెడతాను. నిలవబెట్టాడు. ఎప్పుడైతే విశ్రాంతి దినమున మీ కొడుకు గుంటలో పడిపోతే రక్షించరా అనేసరికి మళ్ళీ మాట్లాడలేదు వీళ్ళు. స్వస్థపరచాలా అంటే మాట్లాడరు, మళ్ళీ పైగా ఆ లాజిక్ చెప్తున్నా సరే మాట్లాడరు. యేసుక్రీస్తు యొక్క తెలివితేటల ముందు ఎవరు మాట్లాడలేరు. ఆయన తెలివితేటలు అలాంటివి, ఆయన సిద్ధాంతం అలాంటిది, ఆయన తర్కం అలాంటిది. ఆయన తర్కిస్తే ఎవరితో అయినా అవతల వ్యక్తి ఏమాత్రం ఎంత తత్వవేత్త అయినా సరే అలా నిలబడు, మౌనంగా ఉండిపోవాల్సిందే. అలాంటి తత్వవేత్త యేసుక్రీస్తు ప్రభు, అలాంటి జ్ఞాని మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ జ్ఞాని, ఆ పరమ వైద్యుడు ఏం చేశాడంటే, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తుండగానే నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాడు. కొన్ని వ్యాధులు ఉన్నాయండి, అవి ఎంత వైద్యం చేసినా సరే ఇంకా చేతులు ఎత్తేయాలి. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి, వైరస్ వ్యాధులు ఏవైతే, ఎయిడ్స్, హెచ్ఐవి, ఇవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి ఇవి ఇంకెవరు బాగు చేయలేరు, మందులు లేవు ఇప్పటికీ వాటికి. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా కొంతకాలమే. ట్యూమర్స్ వచ్చేసాయంటే ఇంకా కొంతకాలమే. బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చాయంటే ఇంకొంతకాలమే. వాళ్ళ పరిస్థితి ఇంకా మనం ఏం చేసినా సరే మనం ఏం చేయలేం. చేయిదాటిపోయిన కేసులు అవన్నీ. ఈ కేసు కూడా చేయిదాటిపోయిందే. ఆ రోజుల్లో ఈ డ్రాప్సీకి సంబంధించి వైద్యమే లేదు. వస్తే అనుభవించి, ప్రత్యక్షంగా నరకం అనుభవించి మరణానికి వెళ్ళిపోవడమే. అంత భయంకరమైన వ్యాధిని మందులు లేకుండా, ఎలాంటి ట్రీట్మెంటు చేయకుండా, పొట్టలో ఉన్న జ్యూస్ అంతా పిండేయకుండా, ఒక నార్మల్ వ్యక్తిగా, మచ్చలేని వ్యక్తిగా నిలబెట్టాడండి యేసుక్రీస్తు ప్రభు. ఎంతకంటే శక్తిమంత దేవుడు మనకెవడున్నాడు. అందుకే 42వ కీర్తనలో చదివిన ప్రకారం, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది. ఎందుకు ఆశపడుచున్నది అంటే, నాలో కూడా నీ నయం చేసుకోలేని ఆత్మీయ రోగాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆత్మీయమైన రోగాలు నాలో ఉన్నాయి, నాకు నేను నయం చేసుకోలేను. ఇక్కడ ఈ భూప్రపంచంలో బతుకుతున్న ఎంతోమంది పాస్టర్లు కావచ్చు, దైవజనులు కావచ్చు, వాళ్ళెవ్వరూ కూడా నన్ను బాగు చేయలేరు. కానీ ఎవరు బాగు చేస్తారు నా హృదయ రోగాన్ని అంటే, కేవలం నువ్వు మాత్రమే నా హృదయ రోగాన్ని బాగు చేయగలవు, నువ్వు మాత్రమే నా ఆత్మీయ రోగాన్ని బాగు చేయగలవు, నువ్వు మాత్రమే నా ఆత్మలో స్వస్థత కార్యాన్ని చూపించగలవు, కేవలం నువ్వు మాత్రమే. యు ఆర్ ద పర్సన్ హూ కెన్ హీల్ మీ, యు ఆర్ ద పర్సన్ హూ కెన్ రిస్టోర్ మీ, యు ఆర్ ద పర్సన్ యు కెన్ డూ ఎనీథింగ్. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు అన్ని సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైనది ఏముంది? ప్రతిదీ సర్వము సాధ్యమే. ఆ సర్వము సాధ్యమైన దేవుడు కాబట్టి ఈరోజు నేను కూడా నీ దగ్గరకు వచ్చి మోకరించి అడుగుతున్నాను. నాలో ఉన్న రోగాలు, నేను బాగు చేసుకోలేని రోగాలు, నేను నయం చేసుకోలేని రోగాలు, దయతో ఒక్కసారి స్వస్థపరచు, దయతో ఒక్కసారి నన్ను చూడు, ఒకసారి నన్ను బాగు చేయి. శారీరక రోగాలే కాదు, ఆత్మీయంగా కూడా చాలా రోగాలు ఉంటాయి చాలామందికి. కానీ ఆత్మీయ రోగాలన్నింటినీ ఎవరు బయలుమాపగలరంటే, కేవలం క్రీస్తు మాత్రమే. ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి వ్యాధి అయినా సరే, అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎలాంటి వ్యాధినైనా సరే ఆయన అద్భుతంగా స్వస్థపరచగల దేవుడు. ఒకసారి ఆయనకి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన నమ్ముతున్నారా మీరు? ఆయన నమ్ముతున్నారా మీరు? ఒకసారి నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మిమ్మల్ని కాపాడతాడని నమ్ముతున్నారా? ఆయన మీకు జీవాన్ని ఇవ్వగలడని నమ్ముతున్నారా? మీరు స్వస్థత చేసుకోలేని రోగాలను ఆయన నయం చేయగలడని నమ్ముతున్నారా? అయితే నేను చెప్తున్నాను, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షణలోకి తీసుకువస్తుంది. మీరు నయం చేసుకునే రోగాలు ఆయన బాగు చేస్తాడు. విశ్వాసంతో గట్టిగా నమ్ము, విశ్వాసంతో గట్టిగా ఒప్పుకో, విశ్వాసంతో గట్టిగా ఆయన నామాన్ని అడుగు. అయ్యా నన్ను స్వస్థపరచు, అయ్యా నన్ను బాగు చేయి, అయ్యా నన్ను విడుదల చేయి.
నాకు నేను బాగు చేసుకోలేని రోగాలు ఎన్నో ఉన్నాయి నా రో నా ఒంటిలో. కొంతమందికి ఒంటి నిండా రోగాలే. హాస్పిటల్కి వెళ్తే ఆ రిపోర్టులు తీసుకున్న తర్వాత షుగర్ బీపీ వరుసగా వచ్చేస్తున్నాయి రోగాలన్నీ. లిస్ట్ అంతా ఇచ్చేస్తున్నాడు. ఆ లిస్ట్ చూసిన అయ్యి బాబు ఇన్ని రోగాలు ఉన్నాయనా. అప్పుడు దాకా నార్మల్గా తిరిగేవాడు. హాస్పిటల్కి వెళ్ళి రిపోర్టులు చూస్తే నేను ఆరోగ్యవంతుడిని కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎంతమంది ఆరోగ్యవంతులు మేమని నమ్ముతున్నారు? నా ఒంట్లో ఏ రోగం లేదన్న వాళ్ళు చేతులెత్తండి. ఒక్క రోగం ఉందన్న వాళ్ళు చేతులెత్తండి. ఏదో ఒక రోగం ఏంటి మేము ఒంటి నిండా రోగాలు ఏంటి? అదేటమ్మా అలా ఉండిపోయారు. మీరు ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే రిపోర్టులు తీసుకుంటే కనీసం 10-15 రోగాలు మీకు చూపిస్తాడు. అమ్మా నీకు హార్ట్ కొట్టుకోవాల్సినంత కొట్టుకోవట్లేదమ్మా, నీ హార్ట్ ఉండాల్సినంత ఉండలేదమ్మా, నీ కిడ్నీలు సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదమ్మా, నీకు గైనకాలజిస్ట్గా ఈ సమస్యలు ఉన్నాయి, నీకు మానసికంగా ఈ సమస్యలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇంక వరుసగా రోగాలు చెప్తూ ఉంటాడు. నీకు ఆందోళన ఉంది. ఇప్పుడు పెద్ద రోగం ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ ఉద్యోగం ఎలాగో, బాబోయ్ వ్యాపారం ఎలాగో, ఆందోళన, ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే మిగతా రోగాలన్నీ త్వరగా వచ్చేసేలా చేస్తుంది. స్ట్రెస్ ఒక్కటి ఉంటే చాలు మిగతా ఎన్ని వచ్చేసినట్టే. ఈ స్ట్రెస్ ఒక్కటే లేకపోతే మిగతా ఎన్ని దూరంగానే ఉంటాయి. స్ట్రెస్ ఉంది ఆటోమేటిక్గా బీపీ వచ్చేస్తుంది. బీపీకి తమ్ముడు షుగరు, షుగర్కి తమ్ముడు థైరాయిడ్, థైరాయిడ్కి తమ్ముడు అల్సరు, వరుసగా రోగాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ స్ట్రెస్ ఒక్కటి లేదనుకో మిగతా రోగాలు ఏమీ రావు. అందుకే నీ పనుల భారము అంతా యేసు మీద వేసేసి స్ట్రెస్ అంతా ఆయనకి ఇచ్చేసి నువ్వు స్ట్రా వేసుకొని తాగు. స్ట్రెస్ అంతా ఆయనకి ఇచ్చేసి ఓ మంచి కొబ్బరి బొండం తీసుకొని దానిలో స్ట్రా వేసుకొని తాగు. లేదా కాఫీ డేకి వెళ్ళి ఓ మంచి కాఫీ తాగు, కోల్డ్ కాఫీ చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న మానవులందరికీ ఏముందంటే పెద్ద రోగం స్ట్రెస్, భయం, ఆందోళన, ఏమైపోద్దో నా జీవితం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇగో ఈ వారంలో ఈ పని చేయి, పిల్లలకి ఈ నెలలో ఈ సిలబస్ అయిపోవాలి, ఈ ఎగ్జామ్స్ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళకి ఏమొచ్చేస్తుందంటే కంగారు వచ్చేస్తుంది. అయ్యి బాబు ఇన్ని పరీక్షలా, ఇన్ని పేపర్లా, ఇన్ని రకాల క్వశ్చన్లా, అయ్యి బాబు నేను ఒక్కడనే ఉన్నాను. మా స్కూల్లో ఒక జోక్ ఉండేది ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక టీచర్ ఒక సబ్జెక్టే చదువుతాడు, అంత పెద్ద టీచర్కి ఒక సబ్జెక్టు, ఇంత చిన్న పిల్లోడిని నాకు ఇన్ని సబ్జెక్టులా. ఆ టీచర్ ఎంత ఉంటాడు, ఆడు ఒక సబ్జెక్టే చెప్తాడు, ఒక సబ్జెక్టే చదువుతాడు. నేనెంత ఉన్నాను, ఎంతే ఉన్నాను, నాకు ఇన్ని సబ్జెక్టులా, ఏడు దేవుడా. స్ట్రెస్, వీకెండ్ వస్తుంది, వీకెండ్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్, ఈ రిపోర్ట్, ఇంకా టీచర్లు అయితే ఇంకా మరీ దారుణం. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎలా మారిపోయారంటే మేస్త్రిలు గాను, వంట సంబంధించిన చూసుకునే వ్యక్తులు గాను, అమ్మఒడి వచ్చిందా, వచ్చింది, ఆ బియ్యం వచ్చాయా, గుడ్లు వచ్చాయా, నాడు నేడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఇంకా స్ట్రెస్. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో స్ట్రెస్సే. చాలామందికి ఉండే రోగం స్ట్రెస్. ఏం చేస్తే పోతుంది అయ్యా ఈ స్ట్రెస్ అంటే, సింపుల్గా చెప్తున్నాను అనండి, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం చూడండి, అదో రకమైన మెడిటేషన్. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ మనిషికైనా సరే, ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. నీ భారానంతా ఆయన మీద దింపేసి, నీ స్ట్రెస్నంతా ఆయనకి ఇచ్చేసి నువ్వు చక్కగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవచ్చు. ఆ స్ట్రెస్ రిలీఫ్ సెంటర్ ఏదంటే ఈ భూమి మీద ఉన్న ప్రేయర్ సెంటర్లు అన్నీ, అందులో డివైన్ ప్రేయర్ సెంటర్ కూడా ఉంది. పిల్లలకు త్వరగా అర్థమైంది, స్ట్రెస్ రిలీఫ్ సెంటర్స్ ఇవి.
స్ట్రెస్ రిలీఫ్ సెంటర్స్ ఎక్కడా లేవు. మరీ స్ట్రెస్ వచ్చేస్తే ఏం చేస్తారంటే నీకు ఒక యెల్లో కలర్ బాల్ ఇస్తారు, పిసుక్కుంటా కూర్చోవడమే. ఎంతసేపు పిసుకాలి? వచ్చినప్పుడు అలా పిసుకోవడమే. పిసికి పిసికి బాల్ పాడైపోతుంది తప్ప నీకు స్ట్రెస్ పోతా లేదు. నువ్వు ఆ బాల్లు ఈ బాల్లు పట్టుకొని పిండేసుకున్నా సరే ఏ ప్రయోజనం ఉండదు. ఏం పిండేసుకుంటావంటే ఇక్కడికి వచ్చి నీ హృదయాన్ని పిండుకో, నీ స్ట్రెస్ అంతా పోద్ది. నీ హృదయాన్ని దేవుని సన్నిధికి వచ్చి కొమ్మరించే పిండే, నీ స్ట్రెస్ మటుమాయం అయిపోద్ది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దిస్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీఫ్ సెంటర్. యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ స్ట్రెస్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా నీ స్ట్రెస్ని అంతటినే వదిలేసుకోవచ్చు. ఈరోజు డ్రాప్సీ కంటే భయంకరమైన రోగాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి నుంచి కూడా విడుదల చేయగలవాడు దేవుడు మాత్రమే. ఎవరు వద్దన్నా సరే ఆయన చేయదలుచుకున్న కార్యాన్ని నీ జీవితం పట్ల నెరవేర్చే దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.